సంఖ్యాకాండాన్ని గూర్చి మనం ఆలోచించగలిగితే, ఈ సంఖ్యాకాండము అనే ఈ పుస్తకం మనకు తెలియచేసేటటువంటి పాఠం ఏమిటంటే, ఇస్రాయేలీయులు సీనాయి పర్వతం దగ్గర నుండి, సీనాయి పర్వతాన్ని విడిచిపెట్టి కనాను దేశపు సరిహద్దుల వరకు వారు చేసిన ప్రయాణాలు, ఆ చరిత్ర అంతటిని కూడా తెలియచేసే పుస్తకమే ఈ సంఖ్యాకాండం. అలా చెప్తాను, ఇస్రాయేలీయులు ఐగుప్తు దేశమును విడిచిపెట్టి ఐగుప్తు బానిసత్వములో నుండి విడిపింపబడి వారు బయటికి వచ్చి ఎర్ర సముద్రాన్ని కూడా దాటి కొన్ని ప్రాంతాల గుండా ప్రయాణం చేసి సీనాయి అరణ్యానికి రావడం మనం ముందు పుస్తకంలో చూశాం. ఈ సంఖ్యాకాండంలో సీనాయి పర్వతము విడిచిపెట్టిన దగ్గర నుండి మోయాబు దేశం వరకు, కనాను దేశానికి ముందున్న ఆ సరిహద్దుల్లో ఉన్నటువంటి దేశమైన మోయాబు దేశానికి ఇస్రాయేలీయులు ప్రయాణం చేసి వెళ్ళటం, సీనాయి పర్వతం నుండి మోయాబు వరకు వారు చేసిన ప్రయాణాల వివరాలు, ఆ చరిత్ర అంతటిని కూడా తెలియచేసే ఒక మంచి పుస్తకమే ఈ సంఖ్యాకాండం. ఈ సంఖ్యాకాండాన్ని మోషే గారే రచించారు. ఈ సంఖ్యాకాండం వ్రాయబడిన కాలం మరి ఆదికాండం, నిర్గమాకాండం, లేవియాకాండం యొక్క కాలమే దీనికి కూడా వర్తిస్తుంది. అంటే క్రీస్తుకు పూర్వం 1446 నుండి 1406 వరకున్న మధ్యకాలంలోనే 5 పుస్తకాలను మోషే గారు రాశారు. ఇందులో 40 సంవత్సరాల చరిత్ర ఉంది. సంఖ్యాకాండంలో సుమారుగా 40 సంవత్సరాల ఇస్రాయేలీల చరిత్ర వ్రాయబడింది. అంటే సీనాయి పర్వతాన్ని విడిచిపెట్టి మోయాబు మైదానం వరకు వాళ్ళు రావడానికి పట్టిన కాలం సుమారుగా 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాల చరిత్ర ఈ సంఖ్యాకాండంలో కనపడుతుంది. దీన్ని మనం సులువుగా అర్థం చేసుకోవడానికి 3 భాగాలుగా మనం ఆలోచించాలి. ఇందులో మొత్తం 36 అధ్యాయాలు ఉన్నాయండి. సంఖ్యాకాండంలో మొత్తం 36 అధ్యాయాలు ఉన్నాయి. దీన్ని 3 భాగాలుగా నేను చేసి చెప్తాను. మొదటి భాగంలో 1 నుండి 9 అధ్యాయాల వరకు, మొదటి భాగం 1వ అధ్యాయము నుండి 9వ అధ్యాయం వరకు ఇస్రాయేలీయులు సీనాయి పర్వతాన్ని విడిచిపెట్టడానికి సిద్ధపడడం, అంతేకాదు జనాభా లెక్కలు కూడా మనకి ఇందులో కనబడతాయి. ఇస్రాయేలీయుల యొక్క సంఖ్య, అంటే సీనాయి పర్వతానికి వచ్చిన వారి సంఖ్య, ఇస్రాయేలీయుల సంఖ్య మనం ఈ మొదటి భాగంలో చూస్తాం. ఆ సంఖ్య, అలాగే ఈ సీనాయి పర్వతాన్ని విడిచిపెట్టడానికి వాళ్ళు సిద్ధపాట్లు కలిగి ఉండటం, 10వ అధ్యాయము నుండి 33 వరకు మనం చూడగలిగితే, సీనాయి పర్వతము నుండి మోయాబు దేశం వరకు వాళ్ళు చేసిన ప్రయాణాలు, ఆ ప్రయాణాలలో వాళ్ళు బ్రతికిన విధానం. ఇకపోతే 3వ భాగముగా మనం ఆలోచించగలిగితే 34 నుండి 36 వరకు యోర్దాను నదిని దాటకముందు దేవుడిచ్చిన సూచనలు. యోర్దాను నది దాటి వాళ్ళు అవతలకి వెళ్ళిపోతే దేవుడు వాళ్ళకు వాగ్దానం చేసిన ఆ వాగ్దాన దేశంలోనికి వాళ్ళు ప్రవేశిస్తారు. అందులో ప్రవేశించకముందు దేవుడిచ్చిన సలహాలు, సూచనలే మనకి 34 నుండి 36 వరకు కనబడతాయి. ఇప్పుడు మొదటి అధ్యాయం నుండి మనం ఆలోచిద్దాం. ఈ 3 భాగాలను కూడా మనం ఆలోచించగలిగితే, మొదటి అధ్యాయంలో మనకు ప్రత్యేకంగా కనబడుతున్న విషయం ఏంటంటే జనాభా లెక్కలు. మొదటి నుంచి చూడండి, మొదటి వచనము నుండి మనం చూడగలిగితే, వారు ఐగుప్తు దేశము నుండి బయలు వెళ్ళిన 2వ సంవత్సరము 2వ నెల మొదటి తేదీని సీనాయి అరణ్యమందలి ప్రత్యక్షపు గుడారములో యెహోవా మోషేతో ఇట్ల నేను, ఇస్రాయేలీల వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబములను బట్టి వారి వారి పెద్దల చొప్పున మగవారినందరినీ లెక్కించి సర్వసమాజ సంఖ్యను వ్రాయించుము, ఇస్రాయేలీలలో సైన్యముగా వెళ్ళు వారిని అనగా 20 ఏళ్ళు మొదలుకొని పైప్రాయము గల వారిని
తమ తమ సేనలను బట్టి నీవును అహరోనును లెక్కింపవలెను. జనాభా లెక్కలు. సీనాయి పర్వతం దగ్గర వాళ్ళు ఉన్నప్పుడు జరిగింది ఏంటంటే మొదటి జనాభా లెక్క, జనసంఖ్యను లెక్కించడం. అంటే ఐగుప్తు దేశాన్ని వదిలిపెట్టి ఎంతమంది వచ్చారు బయటికి, సీనాయి పర్వతం వరకు వచ్చిన ఆ ఇశ్రాయేలీయులు ఎంతమంది అని మనం చూడగలిగితే, దేవుడు చెప్పినట్లుగా ఆ జనాభా లెక్కలు వాళ్ళు చూశారు సుమారుగా ఎంతమంది అంటే, మీరు ఆ 45వ వచనం నుంచి చూడగలిగితే, 45వ వచనం నుండి రాయబడిన మాటలు, అట్లు ఇశ్రాయేలీయులలో తమ తమ పితరుల కుటుంబముల చొప్పున లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా బదలవెళ్లిన ఇశ్రాయేలీయులందరూ లెక్కింపబడి 603,550 మంది అయ్యి. ఇది చాలా అవసరం మనకి. సంఖ్యాకాండం మనకు తెలియజేస్తున్న ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే, ఇశ్రాయేలీయులు ఎంతమంది ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చారు, ఎంతమందిని దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకువెళ్తున్నాడు అని మనం చూస్తే, లెక్క ఎంతమంది అంటండి, 20 సంవత్సరాలు మొదలుకొని పై ప్రాయము కలిగిన పురుషుల సంఖ్య ఇది. 20 సంవత్సరాలు మొదలుకొని పై ప్రాయము కలిగిన వాళ్ళు, 20 కంటే ఎక్కువ సంవత్సరాలు కలిగిన వాళ్ళు ఎంతమంది లెక్కించబడ్డారు అంటే 600,000, ఇది రాసుకోండి, 603,550 మంది. వీళ్ళందరూ కూడా ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చిన వాళ్ళండి. ఈ జనాభా లెక్కలు మనకి ఇక్కడ కనబడతాయి. ఈ లెక్కలలో వీళ్ళైనా ఇంకెవరైనా మినహాయింపు ఉన్నారా అంటే, లేవీలు మాత్రం అక్కడ లెక్కించలేదు. లేవీ గోత్రంలో ఉన్న వాళ్ళని దేవుడు లెక్కించవద్దు అన్నాడు. అసలు ఈ జనాభా లెక్కలు ఎందుకంటే, నేను ఇవ్వబోయి ఆ దేశాన్ని మీరు పంచుకోవాలి కదా, ఆ భూభాగాన్ని అంతా కూడా మీరు పంచుకోవాలి కదా, కాబట్టి ఎంతమంది ఉన్నారన్నది ఒక లెక్క కావాలి. మరి లేవీలు ఎందుకు లెక్కింపబడకూడదు అంటే, వాళ్ళకు భూస్వాస్థ్యం ఏమి అవసరం లేదు, వాళ్ళు ఇశ్రాయేలీయుల మధ్య దేవుని సేవా కార్యక్రమాలు చేయడానికి ప్రత్యేకింపబడిన జనాంగం. వాళ్ళు ఇశ్రాయేలీయులు ఎన్ని గోత్రాలు? మొత్తం 12 గోత్రాలు. 12 గోత్రాలలో లేవీ గోత్రాన్ని దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు తన సేవా కార్యక్రమాల కోసం. అందుకోసం వీళ్ళకి భూస్వాస్థ్యం కానీ మరేవి కూడా దేవుడు ఇవ్వదలుచుకోలేదు. వాళ్ళు ఇశ్రాయేలీయుల మధ్యనే ఉండాలి, దేవుని సేవ మీదనే ఆధారపడి వాళ్ళు బ్రతకాలన్న ఉద్దేశంతో దేవుడు వాళ్ళని లెక్కించవద్దు అన్నాడు. అంటే ఈ 603,550 మందిలో లెక్కింపబడని వారు ఎవరు అంటే, లేవి గోత్రం వాళ్ళు. ఇది మనకి మొదటి అధ్యాయంలో కనబడుతున్న సంగతి. రెండవ అధ్యాయాన్ని మనం చూడగలిగితే, రెండవ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు కనాను దేశానికి వెళ్ళవలసిన, నడవవలసిన క్రమం, లక్షల మంది కదండి, మరి పిల్లలు ఎంతమంది ఉన్నారో తెలియదు, 20 సంవత్సరాలకు పైబడిన వారి లెక్క మనం చూసాం, స్త్రీలు ఎంతమందో తెలియదు, 20 సంవత్సరాలకు లోపున్న వాళ్ళు ఎంతమందో తెలియదు. అంటే ఆ సమూహం ఎంత పెద్దదో ఎంత గొప్పదో ఆలోచించండి. మరి వాళ్ళందరూ నడవాలి అంటే ఒక క్రమం ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి. సంఘానికి కూడా ఒక క్రమం, దేవుని పిల్లలకు ఒక పద్ధతి ఎలాగైతే ఉండాలో, ఆ రోజు దేవుడిచ్చే పాలు తేనెలు ప్రవహించే దేశమైన కనాను దేశానికి వెళ్ళే వాళ్ళకు కూడా కొన్ని క్రమాలు ఉండాలి, కట్టుబాట్లు ఉండాలి, కొన్ని పద్ధతుల ప్రకారంగా వాళ్ళు నడవాలి అని దేవుడు ఆ నడవవలసిన క్రమాన్ని అక్కడ 2వ అధ్యాయంలో ఆయన చెప్పడం జరుగుతుంది. ఈ అధ్యాయం అంతా మనకు తెలియజేసే విషయం అదే, వీళ్ళు ఎలా నడవాలి, ఏ గోత్రం ముందెళ్ళాలి, వాళ్ళ తర్వాత ఏ గోత్రం ఉండాలి, వాళ్ళ తర్వాత మరే గోత్రం వెళ్ళాలి, అంటే గోత్రాల వారీగా ఒక్కొక్క గుంపుగా వాళ్ళు బయలుదేరి అలా వెళుతూ ఉండాలి. ఇక ఆగవలసిన విధానం కూడా, ఈ ప్రయాణంలో ఆగవలసిన పరిస్థితులు కూడా ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడు నడవలేం కదా, మనం ఎంతసేపు నడవగలమండి, ఎంతసేపు ఊర్పుతో నడవగలం, మనకు విశ్రాంతి కూడా కావాలి. ఆగవలసిన చోట్లు ఎక్కడ ఆగాలి, ఎంతకాలం ఆగాలి, ఇవన్నీ కూడా ఈ 2వ అధ్యాయంలో దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ముందు ఏ గోత్రం వెళ్ళాలి, ఆ గోత్రం తర్వాత ఏ గోత్రం రావాలి, దాని తర్వాత ఇంకా ఏ గోత్రం నడవాలి, ఇలా గోత్రాల వారీగా క్రమంగా వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళటం
మధ్య మధ్యలో ఆగవలసిన విధానాన్ని కూడా ఈ రెండవ అధ్యాయంలో చెప్పాడు. ఈ వచనాలన్నీ చదివించడం వల్ల చాలా సమయం అవుతుందని నేను ఫాస్ట్గా వెళుతున్నాను. ఓకే, మూడవ అధ్యాయాన్ని మనం చూడగలిగితే మూడవ అధ్యాయంలో మరి లేవీల యొక్క సంఖ్యను కూడా లెక్కించడం జరిగింది. అంటే నా సేవ చేయడానికి ఎంతమంది పిల్లలు ఉన్నారు అన్న విషయాన్ని మరి తెలుసుకోవడానికి, ప్రజలందరికీ అర్థం కావడానికి లేవీలను కూడా దేవుడు లెక్కించమన్నాడు. లేవీ గోత్రంలో ఉన్న వాళ్ళని లెక్క పెట్టమన్నాడండి. 15వ వచనం చూడండి, 3వ అధ్యాయం 15వ వచనం. మరియు సీనాయి అరణ్యమందు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, లేవీల పితరుల కుటుంబములను వారి వారి వంశములను లెక్కింపుము. ఒక నెల, వీళ్ళ నెల లెక్కించాలంటే నెల పిల్లల దగ్గర నుండి చూసారా, వీళ్ళు దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వాళ్ళు గనక ఒక నెల ప్రాయము మొదలుకొని నెల మొదలుకొని పై ప్రాయము గల మగవారిని అందరినీ లెక్కింపవలను అని దేవుడు చెప్పాడు. వీళ్ళెవరంటే లేవీయులు. వీళ్ళందరినీ లెక్కింపగా మొత్తం ఎంతమంది వచ్చారంటే కింద భాగంలో కనబడుతుంది, 22,000 మంది. 22,000 మంది పురుషులు నెల మొదలుకొని పై ప్రాయము కలిగిన వారి యొక్క సంఖ్య అంత 22,000 మంది లేవీలు. వీళ్ళు దేవుని సేవా కార్యక్రమాల కోసం ప్రత్యేకింపబడిన వారుగా మనకి కనబడతారు. ఓకే, 4వ అధ్యాయంలోకి మనం వెళ్ళగలిగితే, 4వ అధ్యాయంలోకి వెళ్ళగలిగితే ఈ లేవి యొక్క లేవి గోత్రంలోని కొన్ని కుటుంబాలు ప్రత్యక్షపు గుడారము యొక్క పనుల కోసం ప్రత్యేకించబడ్డాయి. జాగ్రత్తగా వినాలి, ఈ లేవి గోత్రంలో కూడా అందరూ అన్ని పనులు చేయటానికి కుదరదు. కొందరికి కొన్ని పనులు, ఇంకొందరికి కొన్ని పనులు, మరికొంతమందికి ఇంకొన్ని పనులు దేవుడు అప్పగించాడు. ఎందుకంటే వీళ్ళందరూ సేవ చేయాలి కదండి, ప్రత్యక్షపు గుడారం యొక్క సేవ చేయాలి. ప్రత్యక్షపు గుడారంలో ఎవరు సేవ చేయాలి, బలు అర్పించే చోట ఎవరుండాలి, ఈ అర్పణలు ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాలన్నీ జరిగించే చోట ఎవరుండాలి, మరి ప్రయాణంలో వెళ్ళేటప్పుడు ఈ ప్రత్యక్షపు గుడారము దాని ఉపకరణములను ఎవరు మోయాలి, ఎవరు తీసుకెళ్ళాలి, వీటిని ఎవరు కాపాడాలి, ఇవన్నీ కూడా తెలియచేసే అధ్యాయమే 4వ అధ్యాయం. ఎందుకంటే వాళ్ళ మధ్యన ప్రత్యక్షపు గుడారం ఉండాలని దేవుడు చెప్పాడు కదండి. ఈ ప్రత్యక్షపు గుడారం వాళ్ళతో పాటు వెళ్ళిపోవాలి. వాళ్ళు ఎక్కడికి వెళ్తే దాన్ని అక్కడికి మూసుకొని వెళ్ళాలి. వాళ్ళు ఆగవలసిన చోట దాన్ని అక్కడ మళ్ళీ ఏర్పాటు చేసుకోవాలి. కొంతకాలం అక్కడ ఉండాలి, అక్కడ దేవుని సేవా కార్యక్రమాలు జరిగించాలి, మళ్ళీ అక్కడి నుంచి ప్రయాణమై వెళ్ళిపోవాలి. ఈ వస్తువులను కాపాడవలసిన వాళ్ళెవరు, వీటిని మోయవలసిన వారెవరు, ఆ ప్రత్యక్షపు గుడారములో సేవ చేయవలసిన వారు ఎవరు అని తెలుసుకోవాలి ఇశ్రాయేలీయులు. తెలుసుకోవడానికి ఒక 3 కుటుంబాలను ప్రత్యేకించాడు. ఆ కుటుంబాలు ఎవరనగా కహతీయులు, లేవీయులలో రాసుకోండి. ఒక కుటుంబం కహతీయుల కుటుంబం, 2వ కుటుంబం గెర్షోనీయుల కుటుంబం. వీళ్ళు లేవీలే. కహతీయులు, గెర్షోనీయులు, మెరారీయులు అనే ఒక 3 కుటుంబాలను దేవుడు ప్రత్యేకించుకొని వారికి కొన్ని బాధ్యతలు, పనులను దేవుడు అప్పగించాడు. అంటే ప్రత్యక్షపు గుడారం ఆ వస్తువులను కాపాడేవాళ్ళు కొంతమంది, ప్రత్యక్షపు గుడారం యొక్క వస్తువులను, ఆ ఉపకరణాలను మోసుకెళ్ళేవాళ్ళు కొంతమంది, సేవా కార్యక్రమాలు జరిగించేవాళ్ళు కొంతమంది, ఇలా కొన్ని కొన్ని బాధ్యతలు ఈ 3 కుటుంబాల వారికి అప్పగింపబడ్డాయి. కహతీయులు, గెర్షోనీయులు, తర్వాత మెరారీయులు. ఈ 3 కుటుంబాల్లో ఉన్న వాళ్ళు ఏ వయసు కలిగిన వాళ్ళు అయి ఉండాలి అంటే అక్కడ వ్రాయబడిన మాట మీరు చూస్తే 30 ఏళ్ళు మొదలుకొని దేవుని సేవా కార్యక్రమాల్లో ఉండవలసిన వారు వారి వయసు అంత 30 సంవత్సరాలు మొదలుకొని. 3వ వచనం చూడండి, 4వ అధ్యాయం 3వ వచనం. 30 ఏళ్ళు మొదలుకొని 70 ఏళ్ల వరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారములో పనిచేయుటకు సేనగా చేరవలసిన వారందరి సంఖ్యను వ్రాయుము. ముందు ఎవరి సంఖ్య? పైన 2వ చనంలో కహతీయులు, లేవీయులలో కహతీయులను వారి వారి వంశముల చొప్పున, వారి వారి పితరుల కుటుంబముల చొప్పున 30 ఏళ్ళు మొదలుకొని పై ప్రాయము గల వారిని లెక్క పెట్టమన్నాడు. అవునా? వీళ్ళు ఎందుకు అంటే ప్రత్యక్షపు గుడారములో పనిచేయుటకు, అక్కడే రాయబడింది కహతీయులు ఏం చేయాలి, ప్రత్యక్షపు గుడారములో పనిచేయుటకు సేనగా చేరగల వారందరి సంఖ్య ఇది.
వీళ్ళెవరు అంటే కహాతీయులు అండి. వీళ్ళెవరు? కహాతీయులు. ఆ తర్వాత గెర్షోనీయులు గురించి చెప్పడం జరిగింది. 22వ వచనం అనుకుంటా, ఒకసారి చూడండి అక్కడ. గెర్షోనీయులను వారి వారి పితల కుటుంబము చొప్పునను వారి వారి వంశముల చొప్పును లెక్కించి సంఖ్యను వ్రాయించము. 30 ఏళ్ళు మొదలుకొని ఈ కుటుంబంలో కూడా 30 ఏళ్ళు మొదలుకొని పైప్రాయం గలవారు 80 ఏళ్ళు వరకు వయసు కలిగి ప్రత్యక్షపు గుడారములో సేవ చేయుటకు సేవలో పనిచేయ చేరువారందరి లెక్క. ఏమంటే ఇక్కడ వీళ్ళు ఏం చేయాలంటే పనిచేయుటకు మోతలు మోయుటకు గెర్షోనీయుల మోత మోయటానికి గెర్షోనీయుల యొక్క సేవ. ఈ గెర్షోనీయులు ఏం చేయాలా? వాళ్ళు చేయవలసిన పనులు ఏంటి? వాళ్ళ పని కూడా ఉందో చూడండి, మోత మోయాలి, అన్ని మోసుకెళ్ళాలి. మరి ప్రయాణంలో ఏం చేయాలి? ఈ 40 సంవత్సరాల ప్రయాణంలో ప్రత్యక్షపు గుడారాన్ని దాని ఉపకరణములను అన్నిటినీ దానికి సంబంధించిన వాటన్నిటిని మోసుకు వెళ్ళటానికి ఒక కుటుంబం చూసారండి. ఎవరు పడితే వాళ్ళు దేవుని సేవ, ఎవరు పడితే వాళ్ళు ఆ ఉపకరణాలను వాటిని ముట్టుకోవడానికి వీలు లేదు. ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క పని. తర్వాత చూడండి 29వ వచనంలో మెరారీయులు మనకు కనబడతారు. మెరారీయులను వారి వారి వంశముల చొప్పులను వారి పితరుల కుటుంబముల చొప్పులను లెక్కింపబడాలి. 30 ఏళ్ళు మొదలుకొని అంటే దేవుని సేవ చేయవలసిన వాళ్ళకి ఎంత ఉండాలి? 30 ఏళ్ళు. మీకు ఒక విషయం గుర్తు రావాలి, యేసుక్రీస్తు వారు ఏ సంవత్సరం తర్వాత సేవలోకి వచ్చారు? అది ధర్మశాస్త్రాన్ని బట్టి 30వ ఏట నుండి ఆయన సేవలోకి వచ్చారు. అంటే దేవుని సేవా కార్యక్రమాలు జరిగించవలసిన వారికి ఉండవలసిన వయసు ఎంత అంటే ధర్మశాస్త్రం ప్రకారంగా 30 ఏళ్ళు మొదలుకొని పైప్రాయం గల వాళ్ళే దేవుని సేవ చేయాలి. అది ఇశ్రాయేలీయులకు దేవుడు సూచించిన సూచన. అసలు నిజంగా పాత నిబంధన చదువుతుంటే కొత్త నిబంధన మనకు చాలా అద్భుతంగా అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ మెరారీయులు వాళ్ళు చేయవలసిన పనుల గురించి 31వ వచనం చూడండి. ప్రత్యక్షపు గుడారమును వారు చేయు పని అంతటి విషయంలో వారు మందిరపు పలకలను దాని అడ్డుకర్రలను దాని స్తంభములను దాని దిమ్మలను దాని చుట్టూనున్న ప్రాకార స్తంభములను వాటి దిమ్మలను వాటి మేకులను వాటి త్రాళ్లను వాటి ఉపకరణములన్నింటినీ వాటి సంబంధమైన పని అంతటికీ కావలసిన వన్నిటినీ వారు మోసి కాపాడవలను. మొయ్యాలి, వాటిని కాపాడాలి. చూసారా నిజంగా దేవుడు లేవీయులను దేవుని ఆ దేవుడు తన సేవ కోసం ఎన్నుకొని వాళ్ళు ఏ పనులు చేయాలో కూడా దేవుడు వారికి బాధ్యతలు ఇచ్చాడండి. 5వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు ఎలా జీవించాల అన్నదాన్ని తెలియచేయటానికి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. క్షమించండి, 4 తర్వాత 5వ అధ్యాయాన్ని మనం చూడగలిగితే ఇశ్రాయేలీలు ఎలా జీవించాలో కొన్ని ఆజ్ఞలు, అలాగే శాపము కలుగు చేయు నీళ్లను గురించి ప్రత్యేకంగా చెప్తాడు ఇక్కడ. శాపము కలుగు చేయు నీళ్ళ గురించి 27వ వచనం చూడండి, 5వ అధ్యాయం 27వ వచనం. శాపము కలుగు చేయు నీళ్లు, ఆ నీళ్లు ఆ స్త్రీకి త్రాగింపవలను. విషయం ఏంటంటే ఎవరైనా వివాహం చేసుకున్న తర్వాత ఆ స్త్రీ తన భర్తను పట్టించుకోకుండా వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంటే, ఎవరితోనైనా అక్రమ సంబంధం పెట్టుకుంటే భర్తకు అనుమానం వచ్చినప్పుడు దేవుని సేవకుల దగ్గరికి ఆమెను తీసుకొని రావాలి. సేవకుడు ఏం చేయాలంటే శాపము కలుగు చేయు నీళ్లు, శాపము కలుగు చేయు నీళ్ళు అనేవి యాజకుల దగ్గర ఉంటాయి, వాటిని ఆమెకు త్రాగించాలి. ఒకవేళ నిజంగా ఆమె తప్పు చేస్తే ఆమె కడుపు ఉబ్బటం, ఆమె చనిపోవడం ఇలాంటివి జరుగుతాయి. ఒకవేళ ఆమె ఏ పాపము చేయనిదైతే ఆమెకి ఏమీ జరగదు. అంటే ఇశ్రాయేలీయులు ఎవరు తప్పు చేయకూడదు, అక్రమ సంబంధాలు పెట్టుకోకూడదు. కనుక అక్రమ సంబంధాలు పెట్టుకుంటే వాళ్ళు బ్రతకకూడదు అన్న ఉద్దేశంతో శాపము కలుగు చేయు నీళ్ళను గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. చదవండి ఆ వచనాన్ని. ఆ నీళ్లు ఆ స్త్రీకి త్రాగింపవలను, అతడు ఆమెకు ఆ నీళ్లు త్రాగించిన తర్వాత జరుగునది ఏమనగా, ఆమె అపవిత్రపరచబడి తన భర్తకు ద్రోహము చేసిన ఎడల శాపము కలుగు చేయు ఆ నీళ్లు చేదై ఆమెలోనికి చేరిన తర్వాత ఆమె కడుపు ఉబ్బును ఆమె నడుము పడిపోవును. ఆ స్త్రీ తన జనుల మధ్య శాపమున కాస్పదముగా నుండును. చూసారా, అంటే ఎవరు కూడా తప్పు చేయకూడదు, ఇశ్రాయేలీయుల మధ్యన ఉన్నటువంటి వాళ్ళు తప్పు చేయకూడదు అన్న ఆలోచనతో కొన్ని ఆజ్ఞలు ప్రత్యేకంగా ఇస్తూ శాపము కలుగు చేసే నీళ్లను గురించి ఈ 5వ అధ్యాయంలో రాయబడింది. 6వ అధ్యాయంలో దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వాళ్ళు, నాజీరు చేయబడిన వారు,
స్త్రీలే కానీ పురుషులే కానీ అక్కడ మనకు కనబడతా ఉంటుంది. పురుషుడే కాని రెండవ వచనం, పురుషుడే కాని స్త్రీయే కాని యెహోవాకు నాజీరొకటకు ఎవరైనా మొక్కుకొని తన్ను తాను ప్రత్యేకించుకుని ఎడల వాడు ద్రాక్షారసమును అయిన మద్యమునైనను మానివేయాలి. అవునా? ఇలాంటివి ఏమి తీసుకోకూడదు. తన తల వెంట్రుకను పెంచుకోవాలి, తను ప్రత్యేకంగా ఉండాలి. అంటే ఎవరైనా దేవుని కొరకు నాజీరు చేయబడిన వాడు ఉంటే, అంటే ప్రత్యేకింపబడిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఎలా బ్రతకాలని చెప్పిన అధ్యాయమే 6వ అధ్యాయం. 7వ అధ్యాయంలోకి వెళ్ళగలిగితే ఏమండి, ఇశ్రాయేలీయులు ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మాణం చేయటం కోసం, మరి నిర్మాణం చేయాలి కదండి, వీళ్ళు సేనాయి పర్వతం వరకు వచ్చారు, ఇప్పుడు సేనాయి అరణ్యంలోనే ఉన్నారు వాళ్ళు పర్వతం దగ్గర. దేవుడు అయితే చెప్పాడు ప్రత్యక్షపు గుడారం చేయాలి, దాని పనులు ఎలా ఉంటాయి, లేవీలు ఆ పనుల కోసం ప్రత్యేకింపబడ్డారు. ఇప్పుడు ప్రత్యక్షపు గుడారం దాన్ని నిర్మాణం చేయాలి, దానికి కొన్ని ఉపకరణాలను సిద్ధం చేయాలి. అంటే మరి విరాళాలు కావాలి, కానుకలు కావాలి, మరి ధనం కావాలి కదండి. ఇక్కడ మనం చూస్తే ఈ 7వ అధ్యాయంలో 1 నుండి 5వ వచనం వరకు మనం చూడగలిగితే ఆ మందిరపు పని కోసం, ఆ మందిరపు పనిని పూర్తి చేయడానికి గోత్ర ప్రధానులు తెచ్చిన అర్పణలను గురించి రాయబడింది. గోత్ర ప్రధానులు తెచ్చిన అర్పణలు, మోషే మందిరమును నిలబెట్టడం ముగించి దాన్ని అభిషేకించి ప్రతిష్ఠించి దాని ఉపకరణములన్నింటినీ బలిపీఠమును దాని పాత్రలన్నింటినీ చేయించాడు. అభిషేకించి వాటిని ప్రతిష్ఠించిన దినమున తమ తమ పితరుల కుటుంబంలో ప్రధానులను, గోత్ర ముఖ్యులను, లెక్కింపబడిన వారి వారి అధిపతులైన ఇశ్రాయేలులోని ప్రధానులు అర్పణలు తెచ్చిరి. అంటే ప్రత్యక్షపు గుడారం అయితే ఏర్పాటైంది తెరలతోనే కదండి, మరి దాంట్లోకి ఇప్పుడు అన్ని ఉపకరణాలు కావాలి. దేవుడు చెప్పిన పాత్రలన్నీ కూడా పనిముట్లన్నీ సిద్ధం చేయించాలంటే ఇప్పుడు కానుకలు కావాలి. మనం మందిరాన్ని నిర్మాణం చేస్తుంటే ఎలాగైతే కొన్ని కానుకలను సేకరిస్తున్నాము, ఆ రోజుల్లో కూడా దేవుని పని కొరకు మందిరం కోసం కానుకలను వాళ్ళు సేకరించారండి. ఆ గోత్ర ప్రధానులందరూ తెచ్చిన అర్పణను చూస్తాం మనం అక్కడ. అలాగే మరి ఉపకరణాలన్నీ మోసుకుపోవాలి కదండి. ఆ ప్రధానుల్లో కొంతమంది అట 6 గూడు బండ్లు కూడా తీసుకొచ్చారట. ఆ విషయాలు కూడా మనకు అక్కడ కనబడతాయి. 6 గూడు బండ్లు, అలాగే 12 ఎద్దులు ఆ బండ్లను లాగటానికి, అవి దేవుని సేవ కోసం ప్రత్యేకించబడ్డాయి. అంటే ఈ అధ్యాయం మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే దేవుని మందిరపు ఉపకరణాల కోసం, మందిరపు అవసరాల కోసం దేవుని పిల్లలు తీసుకొచ్చిన అర్పణలను తెలియచేసేటటువంటి ఒక మంచి అధ్యాయం. ఇక 8వ అధ్యాయంలో మనం చూస్తే లేవీయులు ప్రత్యక్షపు గోడారపు పనిలోనికి వెళ్ళటం. ఇప్పుడు ప్రత్యక్షపు గోడారం అయిపోయింది, ఆ పెద్దలైన వాళ్ళు అర్పణలు తెచ్చారు, అన్నిటినీ సిద్ధం చేశారు, ఇప్పుడు సేవా కార్యక్రమాలు జరగాలి. 8వ అధ్యాయంలో మనం ఆ భాగం అంతా చదివితే లేవీయులు ప్రత్యక్షపు గోడారములో సేవలోనికి వెళ్ళటం, సేవలోనికి వెళ్ళటం. లేవీయులు ఎక్కడ ఏ ప్రాయం వల్లని లెక్కింపబడిన వాళ్ళు, 1 నెల మొదలుకొని పై ప్రాయం కలిగిన వాళ్ళు. వీళ్ళందరూ దేవుని సేవలోనికి వెళ్ళటం అనేది 8వ అధ్యాయంలో మనకి కనబడుతుంది. 9వ అధ్యాయంలో మీరు అక్కడ 24వ వచనం నుంచి నేను చెప్పిన మాటలన్నీ మీకు కనబడతాయి. 24వ వచనం నుండి 8వ అధ్యాయంలో లేవీలైన వాళ్ళు దేవుని సేవ కోసం వాళ్ళు పనుల్లోనికి, వాళ్ళకు ఏర్పాటు చేయబడినటువంటి పనుల్లోనికి వెళ్ళటం అనేది మనం అక్కడ చూస్తాం. ఒకసారి చూస్తారా, వారు కాపాడవలసిన 25 ఏండ్లు మొదలుకొని పైప్రాయం గల ప్రతి వాడును ప్రత్యక్షపు గుడారం యొక్క సేవలో పని చేయుటకు రావాలనని పిలుపునిచ్చాడు. వాళ్ళు ఎప్పటి వరకు పనిచేయాలట, మళ్ళా ఎప్పటి వరకు? మరి ఈ 3 కుటుంబాలు కాకుండా మిగతా వాళ్ళు ఉన్నారే సేవా కార్యక్రమాలు జరిగించే వాళ్ళు, ఎప్పటి వరకు సేవ చేయాలంటే 80 ఏండ్లు వయసు పొందిన పిమ్మట వారు ఆ పని మాని ఊరకొండవలెను. చూసారా, 50 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళు ఊరుకోవాలట, రెస్ట్. అవునా? అవసరమైతే పరిచర్యలో సలహాలు సూచనలు ఇవ్వాలట. ఆ తర్వాత అదే, మీరు ఏదైనా పరిచర్యలో సలహాలు సూచనలు పరిచర్య కోసం వాడబడండి, కానీ ఇక ఏ పనులు కూడా చేయటానికి కుదరదు. అది దేవుడు చెప్పిన విషయం. అంటే లేవీలైన వాళ్ళు వాళ్ళ వాళ్ళ పనుల్లోని నిమగ్నం అయిపోయినటువంటి సందర్భం ఇక్కడ కనబడుతుంది. 9వ అధ్యాయంలో ఏమండి, మొదటి పస్కా పండుగను జరిగించారు ఇశ్రాయేలీ. పస్కా పండుగ
వాళ్ళ మధ్యలో కొన్ని వాళ్ళకి పండుగలను దేవుడిచ్చాడు, వాళ్ళు జరుపుకోవలసినటువంటి పండుగలు. ఆ మొదటి పస్కా పండుగను జరుపుకున్నారు. 22వ వచనంలో ఒక ప్రత్యేకమైన మాట కనబడుతుంది మనకి. 22వ వచనం చూస్తారా, ఆ ప్రత్యక్షపు గుడారము మీద మేఘం ఉండేదటండి. ఆ మేఘము 2 దినములు కానీ, జాగ్రత్తగా అండి, ప్రత్యక్షపు గుడారం పైన దేవుడు ఒక మేఘాన్ని ఏర్పాటు చేశాడు. ఇప్పుడు వాళ్ళు ప్రయాణం చేయవలసిన పద్ధతులు ఇవి. ఆ మేఘం పైకెత్తబడింది అనుకోండి, వాళ్ళు ప్రయాణం చేయాలి. ఇశ్రాయేలీలు సీనాయి పర్వతం దగ్గర నుంచి ఇప్పుడు ఏం చేయాలా, ప్రయాణం చేయాలి. ప్రయాణం చేయాలంటే ఎలా ప్రయాణ పద్ధతి, మేఘం పైకెత్తబడితే ప్రయాణం, మేఘం మళ్ళా మందిరం మీదకి వచ్చి నిలబడితే ఎంతకాలం అది నిలిచి ఉంటుందో అంతకాలం రెస్ట్. అక్కడ చూడండి 22 వచనం, ఆ మేఘము 2 దినములు కానీ, ఒక నెల కానీ, ఏడాది కానీ తడవు చేసి మందిరం మీద నిలిచిన ఎడల ఇశ్రాయేలీయులు ప్రయాణము చేయక తమ గుడారములలో నిలిచిరి. అది ఎత్తబడినప్పుడు వారు ప్రయాణం చేసి, ఇది వాళ్ళ ప్రయాణ పద్ధతి. ప్రత్యక్షపు గుడారం పైన ఏముండేది, ఒక మేఘం. ఆ మేఘం పైకి వెళ్ళిపోయింది అనుకోండి, ఇప్పుడు ప్రయాణం చేయాలి. ఆ మేఘం మళ్ళా ప్రత్యక్షపు గుడారం మీదకి వచ్చి ఆగిపోయింది అనుకోండి, అది ఒక రోజు నిలిచినా, 2 రోజులు నిలిచినా, 4 రోజులు నిలిచినా, 1 సంవత్సరం నిలిచినా, వాళ్ళు అక్కడే ఉండిపోవాలి. ఇది వాళ్ళ ప్రయాణ పద్ధతి. ఇకపోతే మనం 10వ అధ్యాయంలోకి వెళితే, ప్రియమైన దేవుని పిల్లారా, 10వ అధ్యాయంలో ఏమండి బోరల సంకేతాలు. ఏ సంకేతాలు? 10వ అధ్యాయంలో బోరలు తయారు చేసుకోమన్నాడు దేవుడు. యాజకులు బోరలు ఓదాలి. ఎందుకు ఓదాలి చెప్పమంటారా? ఇప్పుడు ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు, ఆగాలంటే ఎలా ఎలా చెప్పగలుగుతారు? లక్షల మంది కదా, ఎక్కడో పోతుంటారు, మోషే గారు ఎక్కడో మధ్యలో ఉంటాడు. ఇప్పుడు ఆయన చెప్పే విషయం ఎలా అర్థమవుతుంది? ఇక్కడ ఉన్న కొద్ది మందికి చెప్పడానికి నేను ఇక్కడ మైక్ వాడుకుంటున్నాను. నేను లక్షల మందికి ఎలా తెలుస్తుంది? బోరలు ఓదాలి యాజకులు, అవి కూడా రకరకాల శబ్దాలు. ఎలా ఊదితే ప్రయాణం చేయాలి, ఎలా ఊదితే ఆగాలి. మళ్ళీ యుద్ధానికి వెళ్ళవలసి వచ్చినప్పుడు ఆ బోరల సంకేతాలు. మరలా ఇప్పుడు యుద్ధానికి వెళ్ళాలంటే ఎలాంటి శబ్దం చేయాలి బోరలతో? యుద్ధం ఆగాలంటే మళ్ళీ ఎలాంటి శబ్దాలు చేయాలి? బోరల సంకేతాలు. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడండి. వాళ్ళ ప్రయాణం చూడండి, వాళ్ళు ఎక్కడైనా ఆగాలంటే బోరలు. ఇప్పుడులాగా సౌండ్ సిస్టమ్ ఎక్కడది? ఒక బండి మీదకి ఎక్కించి సౌండ్ సిస్టమ్ పెట్టుకుని మాట్లాడటానికి కుదరదు. బోరల సంకేతాలు మనకి 10వ అధ్యాయంలో కనబడతాయి. 11వ అధ్యాయంలో ఇక వీళ్ళు సీనాయి పర్వతం నుండి బయలుదేరి వెళుతున్నారు కదండి. ఈ బోరల సంకేతాలు ఇవన్నీ కూడా గమనించుకుంటూ వెళ్ళాలి. ఇక వెళ్ళుతున్న ఈ ప్రయాణంలో కొంత దూరం వెళ్ళేసరికి ఆయాసం వచ్చిందట. సీనాయి పర్వతం దగ్గర నుంచి మొదలు పెట్టారు ప్రయాణం, ఆయాసం వచ్చేసి సనిగారట. చూడండి ఆ మొదటి వచనం నుండి, 11వ అధ్యాయం మొదటి వచనం నుండి, జనులు ఆయాసమును గూర్చి సణుగుచుండగా దేవుడు విన్నాడటండి. సణుగుతుంటే దేవుడు విన్నాడటండి. మన సణుగులు ఎవరు వింటారు? దేవుడు వింటాడు. ఆ సణుగులను దేవుడు విన్నాడట. యెహోవా దానిని వినినప్పుడు ఆయన కోపము రగులు కొనెను. యెహోవా అగ్ని వారిలో రగులు కొని పాలెములోని ఒక కొనను దహింపసాగెను. చూసారా, దేవుడు కోపం తెప్పించారండి. వీళ్ళు ప్రతి విషయంలో దేవుడు కోపం తెప్పిస్తారండి. ఎంత మూర్ఖులంటే ఇశ్రాయేలీయులు, నిజంగా దేవుని పిల్లలు, దేవుని సంతానం అని చెప్పబడిన వీళ్ళు దేవుడికి ఎంత బాధ కలిగించారు తెలుసు? ఎంత చెప్పినా వినరండి వీళ్ళు. వాళ్ళు మూర్ఖులు, ఎంత చెప్పినా వినరు, దేవుణ్ణి బాధ పెడతానే ఉంటారు. అందుకే ఒక ప్రక్క నుంచి తెగులు ఆరంభమైందంట, ఒక కొన నుండి. ఇక తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత దేనికోసం ఏడుస్తున్నారో చూడండి. 4వ వచనంలో, వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనబరచగా ఇశ్రాయేలీయులు మరలా, ఈ వీళ్ళ బ్రతుకంతా ఏడవటమే. వీళ్ళ ప్రయాణంలో చూడండి, ఏడవటం, మాట్లాడితే ఏడవటం. మాకు అది లేదు, మాకు ఇది లేదు, మమ్మల్ని ఎందుకు తెచ్చాం, మమ్మల్ని చంపడానికా? మేము అక్కడ బ్రతుకుతుంటే చక్కగా ఐగుప్తు దేశం, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు మీరు ఇక్కడికి? మమ్మల్ని చంపడానికా? మాకు ఇక్కడ వచ్చాం, భోజనం ఉందా, మాంసం ఉందా? అక్కడ అన్ని చెబుతున్నారు, కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు మాకు జ్ఞాపకము. మరి ఇవన్నీ ఇచ్చింది ఎవరు? దేవుడు. ఆయన జ్ఞాపకం లేడు. తిన్నవి మాత్రం ఫుల్గా జ్ఞాపకం పెట్టుకున్నారు. తిండినిచ్చిన దేవుడిని వదిలేశారు. తిన్న లిస్ట్ అంత చూడండి ఎలా చెప్తున్నారు. మరి తిండి ఎవరిచ్చారు? ఆయన గుర్తులేడు.
మాకెవరు పెడతారంటారేంటి వీళ్ళు? ఎంతవరకు పెట్టింది ఎవరు? ఎంతవరకు నడిపించింది ఎవరు? ఎర్ర సముద్రాన్ని పాయలు చేసింది ఎవరు? మారాజలమును మధురముగా మార్చింది ఎవరు? బండలోనుండి నీళ్లు రప్పిస్తున్నది ఎవరు? ఆకాశం నుండి మన్నా కురిపిస్తున్నది ఎవరు? అడగొచ్చు కదండి దేవుణ్ణి. అడగరండి వీళ్ళు, ఏడవటమే. అడగకుండా ఏడ్చారట. మరలా ఏడ్చంటే ఏంటి? ముందే ఆల్రెడీ ఏడ్చారు, మళ్ళా ఏడ్చారట. దేవుడికి ఏడిస్తేనండి మహాకోపం అండి. ఎవరెవరు ఏడ్చాడో టిక్కి పెట్టుకున్నాడు, మాసమైతే ఇచ్చాడు, మొత్తాన్ని లేపేశాడు. ఎవరెవరు ఏడ్చాడో మొత్తాన్ని గుర్తు పెట్టుకున్నాడు ఆయన. ఏమండి ఆయన పరిస్థితి అది? అరణ్యంలో అండి వీళ్ళు ఎవరు లేరండి. అసలు ఈ ప్రయాణంలో మనం చూస్తే 6,003,550 మందిని చివరికి మిగిలిన నిద్రేనండి. విసిగించి చంపేశారు దేవుణ్ణి. ఆ యెహోషువ కాలేబులు వెళ్ళారండి మొదటి తరంలో. ఇప్పుడు మనం లెక్క చూసాం కదా, 6,003,550 మందిలో మొదటి తరంలో ఉన్నోళ్ళు ఎంతమంది తెలుసు? అక్కడ అడుగుపెట్టేసరికి 2 యెహోషువ కాలేబు, మిగతా వాళ్ళందరూ చచ్చారు. మరి పోయింది ఎవరంటే వాళ్ళ పిల్లలు పోయారు అక్కడికి. ఈ మార్గంలో పుట్టారే 20 సంవత్సరాలకు లోపు ఉన్నారే లెక్కింపబడిన వాళ్ళు కాకుండా వీళ్ళు అక్కడికి వెళ్ళారు. ఎంత ఏడ్పించారు అంటే దేవుణ్ణి బాధ పెట్టారండి. ఇదంతా మనకి 11వ అధ్యాయంలో కనబడుతుంది. అప్పుడు మోషే గారు కూడా భరించలేక, ఎందుకు నాకు ఈ బాధని నేను కన్నానా అన్నాడు. చూడండి ఆయన ఒకసారి చూడండి ఆ మాటలు, 11వ వచనం నుండి. కాగా మోషే యెహోవాతో ఇట్లా, నేను కొంచెం సౌండ్ తగ్గించినాను, నీవేళ నీ సేవకుని బాధించితివి, నా మీద నీ కటాక్షము రానియక, ఈ జనుల భారమును నా మీద పెట్టనేలా నేను ఈ సర్వ సమాజమును గర్భమున ధరించితినా, నేనే వీరిని కంటినా, పాలిచ్చి పెంచడు తండ్రి పసిపిల్లను మోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణ పూర్వకముగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుతున్నావేంటి? అసలేంటి వీళ్ళు ఇలా నా మీద విరుచుకు పడుతుంటే, నన్ను ఎంత ఇబ్బంది పెడుతుంటే, నా ముందే ఏడుస్తున్నారు వాళ్ళు. నేనేం చేయను? ఒక సేవకుడుగా ఎంత కొమ్ములు పెడుతుంది? నా ముందే ఏడుస్తున్నారు, మాకు మాంసం లేదు అంటున్నారు, మాకు సరైనటువంటి వస్తువులు లేవు అంటున్నారు. నేనేం చేయను? ఇంతమంది ఏడుస్తుంటే నేను ఒక్కడిని ఏం చేయను? నేను ఆయన కన్నానా వెళ్ళని? నా గర్భమును మూసి కన్నానా? ఎందుకన్నా నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నావు నీవు అని దేవుణ్ణి అడుగుతున్నాడండి. అప్పుడు దేవుడు సలహా ఇచ్చాడు, నాయనా నువ్వు అక్కడవే అలసిపోతున్నావురా, 70 మంది ఈ జనాలలో నీకు నమ్మకమైన వాళ్ళని నాయకులుగా ఎన్నుకో, వాళ్ళందరినీ పక్కన పెట్టుకో, 70 మందిని ఏర్పాటు చేసుకుని వెళ్ళమన్నాడండి. ఒక్కడవే ఎలా భరించగలం అని దేవుడిచ్చిన మంచి సలహా మనకి అక్కడ కనబడతా ఉంటుంది. ఆ 16 వచనాలు ఉంటుందిలేండి, 70 మంది పెద్దలు ఏర్పాటయ్యారు. ఇవన్నీ మనం చదువుకుంటూ పోతే ఆలస్యం అవుతుందని నేను చెప్తా ఉన్నాను. 12వ అధ్యాయంలోకి వెళితే 12వ అధ్యాయంలో మనకు కనబడుతున్న విషయం ఏంటంటే, కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకున్నాడట. ఎవరైనా? మోషే గారు. చేసుకుంటే ఆయన చేసుకున్నాడు, వీళ్ళకేంటి నొప్పి? కూషు దేశపు స్త్రీలు అంటే వాళ్ళు ఎలా ఉంటారంటే బాగా నల్లగా, వెస్టిండీస్ వాళ్ళని చూసారా, నల్లగా పళ్ళు కళ్ళు కనపడతాయి వాళ్ళకి. ఇక చీకట్లోనైతే అసలు ఆకారం కనిపించనే కనిపించదు, అలా ఉంటారన్నమాట కూషు దేశపు వారు. ఆ స్త్రీని వివాహం చేసుకున్న తర్వాత ఇంట్లో ఉన్నోళ్ళే అహరోను మిరియాము, వీళ్ళెవరండి? మోషే గారికి అన్న అహరోను, సహోదరి మిరియాము. వీళ్ళిద్దరట కాస్త ఏదో గులుక్కున్నారట. ఏంటి ఎలాంటి అమ్మాయి దొరికింది దీనికి, వీటి ఎలాంటి అమ్మాయిని చేసుకున్నారు, ఏ పని లేదు ఏంటి, మొత్తానికి అయితే సనుకున్నారంట. వెంటనే దేవుడు ఎలా స్పందించాడో చూడండి. ఆ 12వ అధ్యాయము ప్రారంభవచనం నుంచి మీరు చూస్తే, మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకొని ఉండెను గనుక అతడు పెళ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడింది. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించెనా, ఆయన మా చేత పలికింపలేదా అని చెప్పుకొనుచు యెహోవా చెప్పుకొనుచున్నారట, యెహోవా ఆ మాట వినెను. అంటే ఎవరినైతే పెళ్లి చేసుకున్నారో మోషే గారు ఆమెను బట్టి మాట్లాడుతూ, ఇక ఈయన్ని ప్రత్యేకించుకున్నాడా దేవుడు, ఇంకెవరిని ప్రత్యేకించుకోలేదు, ఈయనే చేస్తాడా దేవుని సేవ, ఈయన గొప్పోడేంటి ఎంతమంది నడిపించడానికని సణుగుకున్నారటండి. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? ఒక్కసారి ఆ 3వ వచనం చూడండి,
యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అని చెప్పి ఏం చేశాడు నలుగురు, ఆ నాలుగు వచనంలో మీ ముగ్గురు ప్రత్యక్షపు గుడారములకు రండి అని పిలిచాడు. ఎవరెవరు? మోషే, అహరోను, మిర్యాము. మీ సంగతి చెప్తా, ఒకసారి లోపలికి రండి అన్నాడు. వచ్చిన తర్వాత ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘస్తంభంలో దిగి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారములో నిలిచి అహరోను మిర్యాములను పిలిచను. వారిద్దరు రాగా ఆయన నా మాట వినుడి, మీలో ప్రవక్తయుండిని ఎడల యెహోవాలకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. కానీ నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు. అలాంటి వ్యక్తిని గురించి మీరు ఇలా మాట్లాడతారా? అతన్ని బాధ పెడతారా మీరు? నా కుమారుడు ఎంత మంచివాడో తెలుసా? నా ఇల్లంతటిలో, ఇల్లు అంటే సంఘం, ఇశ్రాయేలీయులే దేవుని సంఘం. ఇల్లు అంటే మనమే ఆయన ఇల్లు అంటే సంఘం. ఆ రోజు దేవుని ఇల్లు ఏదంటే ఇశ్రాయేలీయుల సంఘం. ఆ సంఘంలోనే మోషే గారు ఎలాంటి వాడట? నమ్మకమైన వాడటండి. భూ ప్రజలలోనే మిక్కిలి సాత్వికుడు. నా కుమారుడు గురించి మీరు మాట్లాడటానికి మీకు ఎక్కడి అర్హత అని చెప్పి అప్పటికప్పుడే మిర్యానికి ఏమొచ్చింది చూడండి, అక్కడ కుష్ఠరోగం వచ్చేసిందండి. ముఖం మీదనే కుష్ఠి వచ్చేసింది. వాళ్ళు చూస్తుండగానే ముఖంలో కుష్ఠి కనబడతా ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎప్పుడు కూడా దేవుని సేవకులకు వ్యతిరేకంగా కానీ దేవుని సేవలో కష్టపడుతున్న వాళ్ళకి బాధ కలిగించే విధంగా కానీ చేస్తే ఇలాంటి పరిస్థితులు వస్తాయని చెప్పటానికే దేవుడు ఇవన్నీ బైబిల్లో రాయించాడు. ఈరోజు మనకేమీ సంభవింపకపోవచ్చు, కానీ ఒకరోజు వాటి ప్రతిఫలాన్ని అనుభవింపక తప్పదు. ఊరుకోలేదండి మోషే గారిని ఒక్క మాట అన్నా ఊరుకోలేదు. ఎందుకంటే నమ్మకంగా సేవ చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు అంతమంది నడిపించడంలో. ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడండి మోషే. అలాంటి వ్యక్తి గురించి మీరు ఎలా మాట్లాడతారా అని చెప్పి వెంటనే దేవుడు స్పందించాడండి, కోప్పడ్డాడు. నిజంగా ప్రజల మధ్య నుంచి వెళ్ళగొట్టబడింది. ఎందుకంటే కుష్ఠరోగం వస్తే ఇశ్రాయేలీ మధ్య ఉండడానికి వీల్లేదు. మరలా మోషే గారి ప్రాధేయపడ్డాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఈ అధ్యాయంలో మనం మోషే గారిని గురించి వీళ్ళు మాట్లాడడం, దానికి శిక్షను పొందటం మనం చూస్తున్నాం. పదమూడవ అధ్యాయంలో దేవుడు చెప్పాడు మోషే గారి ద్వారా. దేవుడు ఏం చెప్తున్నాడంటే, మోషే వేగుల వారిని ఏర్పాటు చేయి. ఎవరిని? 12 మంది వేగుల వారు. అప్పుడు మోషే గారు ఏం చేశారంటే, ఇశ్రాయేలు అందరికి తెలియజేశాడు, ప్రతి గోత్రం నుంచి ఒక పెద్ద రావాలి బయటికి, ప్రతి గోత్రం నుంచి ఒక పెద్ద 12 మందిని ఏర్పాటు చేసి వీళ్ళని పాలు తీరులు ప్రవహించు దేశం అని చెప్తున్నాడుగా దేవుడు. ఆ దేశం ఏదో పాపం ఆయనకు కూడా తెలియదు. ఎవరికి? మోషే గారికి. అది ఎలా ఉంటుంది, అక్కడ పరిస్థితులు ఏంటి, అక్కడ ప్రజలు ఎలా ఉంటారు, అక్కడ పంటలు ఎలా ఉంటాయి. దేవుడు చూడబోతేనేమో పాలు తీరులు ప్రవహించు దేశం అంటున్నాడు. అసలు అక్కడికి మనం వెళ్ళగలుగుతామా, అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి, వెళ్ళాలనుకుంటే ఎలా వెళ్ళాలి, ఇవన్నీ మీరు చూసి రమ్మని దేవుడు ఎంతమందిని ఏర్పాటు చేయమన్నాడు? 12 మందిని. మోషే గారు దేవుడు చెప్పినట్లే గోత్రానికి ఒక వ్యక్తిని తీసుకొని 12 మంది వేగుల వారు అంటే రహస్య గుడాచారులు వెళ్ళి రహస్యంగా వెళ్ళి ఆ దేశంలో ఉన్న పరిస్థితులన్నీ చూసి రావాలి. వీళ్ళు 12 మంది వెళ్ళిపోయారండి. ఈ 12 మందిని పంపే ఆ విధానం అంతా కూడా మనకి ఇక్కడ 13వ అధ్యాయంలో కనబడుతుంది. అయితే వెళ్ళైతే చూశారు. చూస్తే ఎలా ఉందో తెలుసా? అబ్బా, చాలా సారవంతమైన నేల, మంచి పంటలు పండే ప్రాంతం. ఒక ద్రాక్ష గారిని ఇద్దరు మోసి భుజాన వేసుకున్నారంట వీళ్ళే. ఇప్పుడు మోషే గారి దగ్గర తీసుకురావాలి కదా, మరి ఆయన ఉన్నాడంటే వెళ్ళిన తర్వాత అక్కడ ఎలాంటి పంటలు ఉన్నాయో, అక్కడ పండ్లు ఎలాంటివి పండుతాయో అవన్నీ తీసుకురామన్నాడు. వాళ్ళ ద్రాక్ష గారు అక్కడ ఎంత అంటే ఇద్దరు మోసారట కాడి మీద పెట్టుకొని. మరి మన ప్రాంతంలో అలాంటి పంటలు ఉన్నాయా? అందుకే పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే పాడి పంటలు సమృద్ధిగా ఉండే ప్రాంతం అంటే పాడి సమృద్ధిగా ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రాంతంలో పశువులు, ఇశ్రాయేలీయులకు పశువులు ఉంటాయండి. ఆ పశువులన్నీ చక్కగా మేసి చక్కగా కడుపారా తినడానికి ఆహారం సమృద్ధిగా ఉన్న ప్రాంతాలు అవి. వాళ్ళకి ఇబ్బంది లేదు, దేవుని పశువులకు ఇబ్బంది లేదు, వాళ్ళకు ఇబ్బంది లేదు. అలాంటి మంచి ప్రాంతాన్ని, అందుకే పాలు తేనెలు ప్రవహించే దేశం. మీకు పాలకు కొదు ఉండదు, మీకు పంటలకు కొదు ఉండదు. దాన్ని చూసి రమ్మని 12 మందిని పంపిస్తే 12 మంది వెళ్ళొచ్చారండి, 10 మంది చెడ్డ సమాచారం చెప్పారండి.
ఏం సమాచారం? చెడ్డ సమాచారం. అంటే ఏం చెప్పారు? నాయన, మేమైతే మోషే గారు వెళ్ళాము, ఇదిగో తీసుకొచ్చాం చూడండి, ద్రాక్ష పండ్లు, మంచి పంటలు పండుతాయి అక్కడ, చాలా చక్కని పంటలు పండుతాయి. కానీ అక్కడ ప్రజలు మాత్రం ఉన్నత దేహులు. అక్కడ నెఫీలలేని వాళ్ళు ఉన్నారు, నెఫీలీలు. నెఫీలీలు అనే ఒక వర్గం, ఒక తెగకు చెందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని చూస్తే చాలా ఎత్తున్నారు, చాలా పర్సనాలిటీ. వాళ్ళని చూస్తుంటే మనం అక్కడికి వెళ్ళి వాళ్ళని జయించే పరిస్థితులే మనకి కనబడట్లేదు. అపజయమే ఖాయం. వాళ్ళ చేతుల్లో ఖచ్చితంగా మనం చచ్చిపోతాం, మనం వెళ్ళలేము, ఆ దేశాన్ని మాత్రం స్వతంత్రించుకోలేమని చెప్పారు. దీన్నే దేవుడు చెడ్డ సమాచారం అన్నాడు. ఏ సమాచారం? చెడ్డ సమాచారం. ఎంతమంది తెచ్చారు? 10 మంది తెచ్చారు. అందులో ఒక ఇద్దరు మాత్రం మంచి సమాచారం తెచ్చారు. వాళ్ళే యెహోషువ, కాలేబులు. ఈ చెడ్డ సమాచారం చెప్పడాన్ని విని ప్రజలు ఏం చేశారు చూడండి, 14వ అధ్యాయం ప్రారంభవచనం. అప్పుడు ఆ సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేశను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. ఎందుకు? వీళ్ళకి అసలే ఏడుపు. మళ్ళీ ఇప్పుడు అక్కడ పోతే చంపేస్తారంట, మామూలు పరిస్థితులు కాదట, వాళ్ళు మనల్ని బ్రతకనివ్వరట అని మళ్ళీ ఏడుపు మొదలుపెట్టారు. చూసారండి, ఎలుగెత్తి ఏడ్చిరి. మరి ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనుల పైన సణుగుకొనిరి. సర్వ సమాజం, అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తి వాతపడినట్లు యెహోవా మమ్మును ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోదురు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళుటకు మాకు మేలు కదా అని వారితో అనేది. ఎలాంటి వాళ్ళు అనుకున్నారు? మొత్తం కలిసి ఇశ్రాయేలీయులందరూ నేర్పించారండి. 10 మంది, 10 మంది ఎంతమంది నేర్పించారు? ఇశ్రాయేలీయులందరినీ ఏడిపించారు. వాళ్ళు చెప్పిన సమాచారం అట చెడ్డ సమాచారం అట చూడండి, 13వ అధ్యాయం 32వ వచనంలో, మరియు వారు తాము సంచరించి చూసిన దేశమును గూర్చి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేవులు. అక్కడ నెఫీలీల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీలను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటివని చెప్పగానే వీళ్ళు ఏడుపు లంకించుకున్నారు. అమ్మో, అక్కడ ఉన్న వాళ్ళంత ఉన్నత దేహులంట, వాళ్ళ ముందు మనం నిలబడలేమంట, వాళ్ళు మనం చంపేస్తారంట, మనం మిడతలమంట, వాళ్ళు ఏమో దున్నపోతుల్లా ఉన్నారంట. చూసారండి ఇజ్రాయేల్ ఎలాంటి వాళ్ళు, ఉన్నత దేవులు. అయితే ఏంటి, దేవుడు లేడా? ఎవరిని ఇంతగాయన నడిపిస్తున్నాడే వాళ్ళని వాళ్ళు అర్థం చేసుకున్నారండి దేవుణ్ణి. ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలు చేయించాడు. వాళ్ళు ఒక లెక్క అండి నెఫీలీలు. చెడ్డ సమాచారం ఎంతమంది తెచ్చారు చెప్పండి? 10 మంది. వాళ్ళలో మంచి సమాచారం చెప్పింది ఎవరు? ఇద్దరే. చూడండి 7వ వచనం, కాలేబును పైన యెహోషువయు. 6వ వచనం, అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడైన యెహోషువయు యెఫున్నె కుమారుడు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలీయుల సర్వ సమాజం, అంటే నిజం చెప్పడానికి బట్టలు చింపుకోవాలన్నమాట, అబద్ధాలు చెప్పడానికి ఏం చింపుకోవాల్సిన అవసరం లేదు. అర్థమవుతుంది మీకు? అబద్ధాలు చెప్పడానికి బట్టలు ఏమి చింపుకోవాలి, నిజం చెప్పడానికి బట్టలు చింపుకోవాలి. చూసిన బట్టలు చింపుకొని ఇశ్రాయేలీయుల సర్వ సమాజంతో, నేను సంచరించి చూసిన దేశం మిక్కిలి మంచి దేశం. వాళ్ళు చూడండి ఎంత మంచి సమాచారం చెప్పారు. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకండి, ఆ జనులకు భయపడకండి, వారు మనకు ఆహారం అయిపోతారు. అంటే వాళ్ళు సులువుగా మనం జయించేస్తామని ఇద్దరు చెప్తే, ఇద్దరు చెప్పింది వింటారా, 10 మంది చెప్పింది అంటారు? చెప్పలేమండి. ఎంతమంది చెప్తే వింటారు? అది మరి వాళ్ళు చెప్పింది చెడ్డ సమాచారం అయినా 10 మంది చెప్పింది విన్నారు, వాళ్ళు ఇద్దరు చెప్పింది వినలేదని. ఇదంతా కూడా నిజంగా దేవుణ్ణి బాధ పెట్టిన ఎన్నో భయంకరమైన సందర్భాలు మనకి ఇక్కడ మనకి కనబడతా ఉంటాయి. చూడండి, అందుకే దేవుడు ఏం చేశాడంటే, ఇప్పుడు వీళ్ళు వెళ్ళి చూసి వచ్చారండి. ఒకసారి 34వ వచనం చూడండి, 34వ వచనం అక్కడే 14వ అధ్యాయం 34 ఏం చెప్తున్నారు దేవుడు చూడండి మోషే ద్వారా, మీరు ఆ దేశమును సంచరించి చూచిన నలుబడి దినములు. ఎన్ని రోజులు చూశారంట ఆ దేశాన్ని వాళ్ళు? 12 మంది వెళ్ళి
అమ్మా ఎంతమంది ఎంతమంది 12 మంది, ఎంతకాలం చూశారు? 40 రోజులు తిరిగి చూశారు. ఆ మీరు ఆ దేశమును సంచరించి చూసిన 40 దినముల లెక్క ప్రకారము దినములకు 1 సంవత్సరం పనిష్మెంట్. 40 సంవత్సరాలు ఎన్ని నడిచారనుకున్నారు? అసలు వెళ్ళాలంటే స్ట్రైట్కి వెళితే కొద్ది రోజులు వెళ్ళొచ్చు కనాన దేశానికి ఐగుప్తు నుండి. కానీ వాళ్ళు తిరిగి 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 40 సంవత్సరాలు ఎందుకు తిరిగారంటే వాళ్ళ అవిధేయత. వాళ్ళు దేవుని బాధ పెట్టిన విధానాన్ని బట్టి 40 ఏళ్ళు చేశాడు. 40 రోజులు చూశారంట, ఒక్కరోజుకు 1 సంవత్సరం పెట్టాడు. చూడండి అక్కడ, ఇది ఇది మీకు తెలియకపోతే అసలు ఇస్రాయేల్ చరిత్ర మీకు తెలియదని, బైబిల్ ఏం అర్థం కాదు. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇవన్నీ చాలా అవసరం ఇదంతా మనకి. చూడండి, మీరు ఆ దేశమును సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారము దినమునకు 1 సంవత్సరము చొప్పున. మనకేం తెలుసు అంటే 40 సంవత్సరాలు నడిచారని తెలుసు. 40 సంవత్సరాలు ఎందుకు నడిచారని తెలుసా? ఎందుకు నడవలసి వచ్చింది? వాళ్ళ అవిధేయత, వాళ్ళు ఏడవటం, బాధ పెట్టటం, సనగటం, ఉనగటం. సంఖ్యాకాండం అనటం కంటే సనుగుల కాండం అంటే సరిపోయేది. అంత సనగటమే. మీరు ఈ భాగాలన్నీ చూడండి, వాళ్ళు మాటి మాటికి సనగటం, దేవుని చేతిలో చచ్చిపోవటం. 40 సంవత్సరాలకండి, దినమునకు 1 సంవత్సరం చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మల్ని రోసివేసినట్టు తెలుసుకుందరు. చూశారండి, రోజుకి 1 సంవత్సరం, ఎన్ని సంవత్సరాలు నడవాలి ఇప్పుడు? 40 ఏళ్ళు. 40 ఏళ్ళు నా పిల్లలందరినీ మీరు ఏడిపిస్తారంటే ఈ 10 మంది వలన మొత్తానికి వచ్చింది ముప్పు. తెచ్చింది ఎంతమంది? ముప్పు. 10 మంది వలన ఇస్రాయేల్ మొత్తం కూడా ఇబ్బందులు పడే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. మరి వాళ్ళని శిక్షించవచ్చు కదండి అని అనకండి. ఈ వీళ్ళు మంచోళ్ళేం కాదు ఇస్రాయేలీలు. అందుకే దేవుడు వాళ్ళకి నేర్పించాలి కొన్ని పాఠాలు. నిజంగానండి, ఈ సంఖ్యాకాండంలో దేవుడు చాలా శిక్షలు అమలు చేస్తాడు. ఎందుకంటే నేర్చుకోవాలి, పద్ధతులు నేర్చుకోవాలి, ఎలా బ్రతకాలో నేర్చుకోవాలి, దేవుని కొరకు ఎలా జీవించాలో నేర్చుకోవాలి, తప్పు చేస్తే దేవుడు ఎలా శిక్షిస్తాడో తెలుసుకోవడానికి దేవుడు ఇవన్నీ వాళ్ళకి ఒక శిక్షణ. ఇది 40 సంవత్సరాల వరకు దేవుడు కోపం అనుకోకండి, అది శిక్షణ, అదొక క్రమశిక్షణ. అందుకే కోపడ్డాడు ఆయన. ఎన్ని సంవత్సరాలు? 40 ఏళ్ళు. 40 ఏళ్ళు. 15వ అధ్యాయానికి వెళ్దాం. 40 ఏళ్ళు ఎన్ని నడిచారు అర్థమైంది కదా. 40 రోజులు సంచరించి చూసి వచ్చారు, చెడ్డ సమాచారం చెప్పి దేవుని బాధ పెట్టారు. 40 ఏళ్ళు వాళ్ళ ప్రయాణాన్ని 40 ఏండ్లుగా మార్చేశారు. 40 ఏండ్ల వరకు తిరగండ్రా బాబు, కష్టపడండి. 15వ అధ్యాయంలోకి వెళితే కొన్ని ఆజ్ఞలు, ఇప్పటి నుంచి జాగ్రత్తగా నా ఆజ్ఞలు పాటిస్తూ మీరు నడవాలని చెప్పి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞలతో పాటు విశ్రాంతి దినం గురించి ప్రత్యేకంగా చెప్పాడు. ఒకడు విశ్రాంతి దినమున కట్టెలేరడానికి వెళ్ళాడట. ఇక్కడ మనం 15వ అధ్యాయం అనగానే గుర్తు రావాల్సింది అదే. 32వ వచనం చూడండి. 15వ అధ్యాయం 32వ వచనాన్ని మీరు చూస్తే, ఇశ్రాయేలీలు అరణ్యంలో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెనేరుట చూచిరి. వాడు కట్టెనేరుట చూసిన వాడు మోషే వద్దకు, అహరోను వద్దకు, సర్వసమాజం వద్దకు వాణిని తీసుకొని వచ్చిరి. ఎవరు ఏం చేశాడట? కట్టెలు. ఏమేరుకున్నారంట? కట్టెలు. కట్లు ఇరుకునేందుకు కూడా దేవుడు కోపడ్డాడు. మనం అంటాం కట్లు ఇరుకోవటానికి కూడా కోపడాలా? కట్లు ఇరుకోవటానికి కూడా, దానికి కూడా నా శిక్ష. వాళ్ళు వచ్చి చూసి చెప్పారంట మోషే గారికి, అయ్యా వీడు కట్లు ఏరుతున్నాడు, విశ్రాంతి దినాన్ని పట్టించుకోకుండా దేవుని సన్నిధికి రాకుండా వాళ్ళు తీసుకురండి అన్నాడు. మరి దేవుడు ఏం చెప్తాడో తెలియదు మోషే గారికి కూడా. వాళ్ళని కావల్లో ఉంచండిరా అన్నాడు. కావల్లో పెట్టారు. ఈయన ప్రార్థన చేశాడు. దేవుడు ఒకటే మాట చెప్పాడు, వాడు బ్రతకటానికి వీలు లేదు, రాళ్లతో చంపేయండి, కొట్టి కూర్చన్నాడు. వాడిని పాలెం వెలుపులకు తీసుకెళ్ళి అక్కడ చదవండి దేవుడు చెప్పే మాట. తర్వాత యెహోవా, 35వ వచనం, ఆ మనుషుడు మరణ శిక్షను అందవలెను, సర్వ సమాజము పాలెం వెలుపుల రాళ్లతో వాడిని కొట్టి చంపవలెను. సర్వ సమాజం అంతా వెళ్ళిపోయి రాళ్లతో కొట్టాలండి. ఎందుకో పాలెం వెలుపులకు తీసుకెళ్ళాలి అంటే వాళ్ళు ఉన్న ప్రాంతానికి బయటికి తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్కరు రాయి తీసుకొని కొట్టి చంపాలి. ఎందుకు? రాబోయే రోజుల్లో ఎవడైనా మళ్ళా దేవుని సన్నిధి రాకుండా మానుకుంటే, విశ్రాంతి దినాన పాటించకుండా ఉంటే నాకు ఇలాంటి గతే పడుతుందని ప్రతి ఒక్కరికి తెలియటానికి రాళ్ళు పట్టుకుంటారా అన్నాడు. ఇప్పుడు వీళ్ళలో ఎవడైనా మానుకున్నాడు అనుకోండి, కట్లేరుకోవడం లేకపోతే బంధువుల దగ్గరికి వెళ్ళడం పలకరించడం ఏదో ఉంటుంది కదండి మనకి. ఎందుకు రాలేదండి? ఏమంటాం? మా బంధువులండి, దగ్గర బంధువులు. ఎంత? చాలా దగ్గర బంధువులు కాబట్టి మానేశాం.
నిజంగా ఆ రోజుల్లో ఉన్న శిక్షలు కనుక ఈ రోజుల్లో ఒకళ్ళం బ్రతకమండి మనం. నిజంగా ఆ రోజున్న కఠినమైన శిక్షలు అండి అవి. తప్పు చేస్తే వెంటనే శిక్ష. అవి కనుక ఈ రోజు ఉంటే తప్పకుండా మనం చనిపోతాం, ఎవరం బ్రతకం. విశ్రాంతి దినాన మానుకుంటే వాళ్ళు రాళ్ళతో కూడా చనిపోయమన్నాడు 16వ అధ్యాయం. ఇక 16వ అధ్యాయానికి వచ్చేసరికి ప్రత్యేకమైన ఒక సందర్భం ఏంటంటే కోరాహు, దాతాను, అభిరాములు. ఇప్పుడు నేను ఎన్నో ప్రసంగాల్లో దీన్ని గుర్తు చేశాను మీకు. దేవుని సేవకుల మీద తిరుగుబాటు చేసిన వ్యక్తులు ఎవరు? కోరాహు, దాతాను, అభిరాము, ఓను. మన ముగ్గురు గురించి మాట్లాడుతుంటాం, ముగ్గురు కాదు అక్కడ ఇంకొకరు కూడా ఉన్నాడు. చదువుతారా ఒకసారి? లేవీకి ముని మనముడును, కహాతుకు కుమారుడును, ఇషారు అమ్మా మొదటి నుంచి లేవీకి మనుమడును, కహాతు కుమారుడు మనుమడును, ఇషారు కుమారుడు నగు. లేవీకి ముని మనుమడు కదా, లేవీకి ముని మనుమడును, కహాతుకు మనుమడును, ఇషారు కుమారునగు, కోరాహు రూబేనీయులలో ఇలియాబు కుమారులైన దాతాబు, అభిరాములను, తెలియతు కుమారుడైన ఊనును యోచించుకొని ఇస్రాయిల్లో పేరు పొందిన వాళ్ళని 250 మందిని మళ్ళీ వెనక సంపూర్తి మళ్ళీ వీళ్ళు ఎవరికి విరోధంగా లేచారండి? మోషే ఆహారంలో విరోధంగా లేచారు. మీరేనా దేవుని సేవ చేసేది? మీరేనా నడిపిస్తారు వీళ్ళందరినీ? నేను నడిపించకూడదా? ఈ సర్వ సమాజంలో ప్రతి ఒక్కడు పరిశుద్ధుడే. మా మీద మీకు ఎవరిచ్చారు పెత్తనం? మా మీద అధికారాలు చెలాయిస్తారండి మీరు? మీకు ఎవరిచ్చారు అధికారం? మేమందరం కూడా పరిశుద్ధులమే. దేవుడు మాతో కూడా మాట్లాడతాడు, మేము కూడా నడిపించుకోగలం. ఈ రోజు నుంచి మీతో మాకు పని లేదు, మీరు తప్పుకోండి అన్నారండి. అంతేనా? ఏమన్నారు చూడండి అక్కడ 3వ వచనం, మోషే అహరులకు విరోధంగా పోగుబడి మీతో మాకిక పని లేదు. ఏంటి? కష్టపడి నడిపించే సేవకులతో పని లేదట, వాళ్ళతో పని లేదట, వీళ్ళు నడిపిస్తారట. మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడు పరిశుద్ధుడే. యెహోవా వారి మధ్యలో ఉన్నాడు. యెహోవా సంఘము మీద మిమ్మల్ని మీరు ఎలా హెచ్చించుకొనుచున్నారనగా మోషే ఆ మాట విని దేవుడు ముందు సాగిలపడ్డాడటండి. అయ్యో ఏంటి ప్రభువా, వీళ్ళు ఇలా తయారైపోయారు. నిజంగా ఎంత వ్యతిరేకత అంటే మోషే అహరోనులపై తిరుగుబాటు. ఏమండి, అహరోను మిర్యాములు వ్యతిరేకంగా మాట్లాడితేనే ఒప్పుకోలేదు, తిరగబడితే ఒప్పుకుంటారా? దేవుడు ఒప్పుకోడు. అప్పుడు మోషే గారు ఏమన్నాడంటే, నాయన మీరేమి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు, దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నారో తెలిసిపోద్ది తొందరలోనే, మీరు ఎందుకు తొందరపడతారు? కొంచెం నిదానంగా ఉండండి, నిదానంగా ఉండండి, తొందరపడొద్దు అంటే వాళ్ళు రెచ్చిపోతున్నారు. అప్పుడు దేవుడు ఎవరు తెలుసా? వాళ్ళు నిలబడిన స్థలాన్ని విడిచిపెట్టి ఇస్రాయిల్ అందరూ దూరంగా వెళ్ళమని అన్నాడు. కోరాహు, దాతాను, అభిరాము, ఓను ఉన్నారే, వీళ్ళ స్థలాలను వదిలిపెట్టి అందరూ దూరంగా వెళ్ళిపోమని చెప్పన్నాడు. వెళ్ళిపోయారు. ఆ రోజు జరిగింది ఏంటి తెలుసా? భూమి ఉన్న పాటున తన నోరు తెరిచి ప్రాణాలతోని వాళ్ళని మింగేసిందండి. కోరాహు, దాతాను, అభిరాము, ఓనులు. ఒక గొప్ప విషయం ఏంటంటే కీర్తన గ్రంథంలో కోరాహు కుమారుల కీర్తనలు ఉన్నాయి కదా. మరి వీళ్ళందరూ చనిపోతే కోరాహు కుమారులు ఎలా ఉన్నారు అని చాలామంది ప్రశ్నిస్తారు. కానీ దేవుడు కోరాహు కుమారులను తప్పించాడు. ఎందుకంటే వాళ్ళు చాలా మంచోళ్ళు. మంచోళ్ళని చెడ్డోళ్ళు అందరిని నాశనం చేసేవాడు కాదు దేవుడు. వాళ్ళు మంచోళ్ళు కనుక దేవుడు వాళ్ళని తప్పించాడు, కోరాహుని వేసేశాడు. కోరాహు, దాతాను, అభిరాము, ఓనులు, మళ్ళీ వీళ్ళకి 250 మంది సపోర్ట్, వీళ్ళని ఆకాశం నుంచి అగ్ని వచ్చి కాలు చేసింది. అంటే దేవుని సేవకులపై తిరుగుబాటు చేస్తే దేవుడు ఎలా స్పందిస్తాడో తెలియచేసే ఒక అధ్యాయమే 16వ అధ్యాయం. ఇక్కడ మనం ఈ 16వ అధ్యాయంలో చూస్తే ఇప్పుడు వీళ్ళందరూ చనిపోయారు కదండి, కోరాహు, దాతాను, అభిరాము, ఓనులు, వాళ్ళ కుటుంబాలు, అలాగే 250 మంది చనిపోయేసరికి ఇస్రాయిల్ ఏం చేశారు తెలుసా? మీ వలనే ఎంతమంది వచ్చారు. వాళ్ళందరూ చూడండి మళ్ళీ మోషే మీద ఏమంటున్నారు, మీ వలననే మీరు చేసిన దాన్ని బట్టి ఎంతమంది చనిపోయారని వీళ్ళ మీద సనగడం ప్రారంభించారు. 41వ వచనం, ఇస్రాయేలీల సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధముగా సణుగుచు మీరు యెహోవా ప్రజలను చంపితుడని చెప్పి సమాజము మోషే అహరోనులకు విరోధముగా కూడెను. ఏమండి, అప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? భయంకరమైన తెగులు రప్పించాడండి, భయంకరమైన తెగులను రప్పించాడు. అక్కడ చూడండి, ఆ క్రిందకు వస్తే చదువునా,
మోషే చెప్పినట్లు పోయినప్పుడు తెగులు జనములలో మొదలుపెట్టను. వెంటనే ఎప్పుడైతే వీళ్ళు సనగడం ప్రారంభించారో తెగులు ప్రారంభమైంది, తెగులు ఆరంభమైంది. ఎంతమంది చనిపోయారు తెలుసా? 14,000. 49:50 చూస్తే 14,700 ఆ తెగులు చేత చనిపోయేది. అంటే సనిగితే ఊరుకుంటాడా? బైబిల్లో కృత నిబంధనలో పౌలు గారు అంటారు, వాళ్ళు సనిగి సంహారకుని చేత నశించిరి. సంహారకుడు వచ్చారంట, అంటే చంపే దోత. తెగులంటే అదే, సంహారకుడు దోత. మనకు వచ్చింది కరోనా వచ్చింది, తర్వాత ఎన్నో తెగుళ్ళు వస్తున్నాయి కదండి. ఇవి ఎందుకు వస్తున్నాయి తెలుసా? ఎందుకు వస్తున్నాయి? ప్రజలలో ఉన్న అవిధేయతను బట్టి, ప్రజలలో ఉన్న అవిధేయతను బట్టి. అది తెగులు. ఆరోగ్య తెగులు వచ్చింది, అదొక తెగులు. అవునా? ఎన్ని తెగులు వచ్చాయో ఇప్పుడు, అప్పుడు ఇప్పుడు ఒక తెగులు వస్తేనే వామ్మో వామ్మో కరోనా గుర్తుపెట్టుకోవాలి. ఆ సంవత్సరాన్ని ఏం గుర్తుపెట్టుకుంటాం? నువ్వు వాళ్ళకి ఎన్ని తెగుళ్ళు వచ్చాయి? అసలు 10 తెగుళ్ళు ఐగుప్తు దేశం మీద రప్పించాడు కదా. ఎన్ని తెగుళ్ళు? 5 తెగుళ్ళు. ఎన్ని తెగుళ్ళు అండి? ఇప్పుడు 17 రాజ్యాలకు వద్దాం. ఏమండి 17 రాజ్యాలకు వచ్చేసరికి దేవుడు వాళ్ళకి బలి బుద్ధి చెబుతున్నాడు. వీళ్ళందరూ గుణగటం సనగటం ప్రారంభించారు కదండి. మీరే సేవ చేస్తారా? మిమ్మల్ని ప్రత్యేకించుకున్నారా దేవుడు? మమ్మల్ని ప్రత్యేకించుకోలేదని ముందుకు వచ్చారే. వాళ్ళకు బుద్ధి చెప్పడానికి దేవుడు ఏమన్నాడంటే, నాయన మోషే ఒక పని చెయ్యి, వీళ్ళందరూ మేము చేయొచ్చు, సేవ మేము చేయొచ్చు అంటున్నారు కదా. అసలు సేవ కోసం ఎవరిని నేను ఎన్నుకున్నానో వాళ్ళందరికీ తెలియాలి. మీ ముందు నేను మూసుకొని పడి ఉండాలి. కాబట్టి నేను ఒక పని చేస్తాను, ఒక్కొక్క గోత్ర ప్రధాని దగ్గర ఒక కర్ర తీసుకుని రా. ఎన్ని గోత్రాలు మొత్తం? 12 గోత్రాలకు 12 కర్రలు. ఆ గోత్రాల పెద్దల దగ్గర కర్రలు తీసుకొచ్చారు, తీసుకొచ్చి పెట్టమన్నాడు. తీసుకొచ్చిన కర్రల ద్వారా దేవుడిచ్చిన సమాచారం చూస్తే మతిపోతుందండి. ఈ 12 కర్రలు తీసుకొచ్చి ఉంచితే, అక్కడ చదవండి, ప్రధానుల యొద్ద వారి వారి పెద్దల కుటుంబం చొప్పున 12 కర్రలను తీసుకొని, ఎవరి కర్ర మీద వారి పేరు, ఎందుకంటే మళ్ళీ రేపు మళ్ళా ఆ కర్ర నాది అంటారని పేర్లు కూడా రాయించాడు. ఎవరి కర్ర మీద వాళ్ళ పేర్లు రాయి, లేవి కర్ర మీద అహరోను పేరు రాయవలను. ఇంతగా జరిగింది ఏంటో తెలుసా? జరిగింది ఏంటి? అక్కడ రాయబడిన మాటలు చూస్తే క్రిందకు వస్తే 8 వచనం. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి, అంటే ఈ కర్రలని తీసుకొచ్చి ఆ ప్రత్యక్షపు గుడారం అంటే దానికి సాక్ష్యపు గుడారం అని పేరు, అక్కడికి తీసుకొచ్చి పెట్టారండి. అక్కడికి వెళ్ళి చూడగా లేవీ కుటుంబపుదైన అహరోను కర్ర చిగుర్చి ఉన్నాను. అది చిగుర్చి పువ్వులు వేసి బాదము పండ్లు కలదాయని. ఎంత అద్భుతం అండి! లేవి కర్ర మాత్రమే ఎలా ఎందుకు పూలు పూసింది కాయలు కాసిందంటే, ఆ గోత్రాన్ని నేను ఎన్నుకున్నాను, మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడటానికి వీలు లేదు. నోరు మూయించేశాడండి దేవుడు. ఎవరు పడితే వాళ్ళు మేము నడిపించుకుంటాం మా ప్రజలు అంటారా మీరు? ఎవరు పడితే వాళ్ళు సేవ చేస్తారా? ఎవరు పడితే వాళ్ళు నడిపిస్తారా నా పిల్లల్ని? నేను లేవి గోత్రాన్ని మాత్రమే ప్రత్యేకించుకున్నాను, నోరు మూసుకొని పడండి అని చెప్పి దేవుడిచ్చిన సంకేతం అది. ఎంత అద్భుతం అండి! కాబట్టి ఇలా మనం చూసుకుంటూ వెళితే అద్భుతమైన విషయాలు మనకు బైబిల్లో కనబడతాయి. 18వ వచనం నుండి మిగతావన్నీ, ఈ 18వ వచనంలో మనం చూస్తే ఒక్క అధ్యాయం, ఈ 18వ అధ్యాయాన్ని చూస్తే ఏమండి, దేవుడు లేవీయుల యొక్క పోషణ కోసం ఏర్పాటు, ఆయన చేసిన ఏర్పాటు చూస్తాం. 18వ అధ్యాయం చూడండి, 18:24. లేవీలైన వాళ్ళు మరి సేవ చేయాలి, వాళ్ళు ఎలా బ్రతకాలి, వాళ్ళ జీవనం ఎలాగా? మిగతా గోత్రాల్లో ఉన్న వాళ్ళు అంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళకు భూస్వాస్థ్యం ఉంది, వాళ్ళు ఎలాగైనా బ్రతకగలరు. మరి వీళ్ళు ఎలా బ్రతకాలి అంటే ఆయన చెప్తున్నాడు 18వ అధ్యాయము 24వచనం. అయితే ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్టార్పణముగా అర్పించు దశమ భాగములను, అది ఇశ్రాయేలీయులు ఏం చేయాలి? పంటలు పండించుకోవాలి, వాళ్ళ దశమ భాగాన్ని అంతా తీసుకొచ్చి సేవకులకు ఇవ్వాలి. ఇప్పుడు లేవీయులకు భూస్వాస్థ్యం లేదు కదా, వాళ్ళు పంటలు పండించుకోవడానికి కుదరదు కదా, వాళ్ళకి పొలాలు స్థలాలు ఇవి ఇవ్వలేదండి దేవుడు. ఎందుకంటే సేవేధ్యేయంగా బ్రతకాలి,
నేను కూడా ఒకప్పుడు అదే అనుకున్నానండి, ఇది ఉన్న దగ్గర నుండి మళ్ళీ దాని మీద మనసు లాగేసి దేవుని సేవలో ఎక్కడ నేను వెనకబడిపోతానని నాకున్న సమస్తాన్ని తీసేసుకున్నానండి. దేవుని సేవే ఉండాలి. ఏదైనా ఉందనుకుని మళ్ళీ దాని మీద మనసు లాగుతుంది, నాకు ఒకటి ఉంది నేను వెళ్ళగలను అని దేవుని సేవను వదిలిపెడతానేమో భయం. దేవుడు ఆ రోజు నిజంగా వాళ్ళకు భూస్వాస్థ్యం ఇవ్వలేదండి. ఎందుకంటే నా పిల్లల మీద మీరు సేవ మీదనే ఆధారపడాలి. మరి మేము ఎలా బ్రతకాలి తండ్రి అంటే వాళ్ళందరూ దశమ భాగాలు ఇస్తారు, ఆ దశమ భాగాలన్నీ మీరు బ్రతకటానికి మీ కుటుంబాల కోసం ఉపయోగించుకోండి అని చెప్పాడండి. ఎంత చక్కని ఏర్పాటు చూడండి. దశమ భాగములను నేను లేవీయులకు స్వాస్థ్యముగా ఇచ్చి తిని అందుచేతను వారు ఇశ్రాయేలీల మధ్యను స్వాస్థ్యము సంపాదింపకూడదని వారితో చెప్పిరి. అంటే భూస్వాస్థ్యం వాళ్ళకు ఉండకూడదట, ఉన్న దగ్గర నుండి వాళ్ళు సేవ చేయలేరు. ఎంత గొప్ప దేవుడు అండి. 18 అధ్యాయాలు విన్నాం. మొత్తం ఎన్ని అధ్యాయాలు? 36. మిగతా సగం ఉన్నాయి, ఇంకో 18 ఉన్నాయి. ఆ 18 వచ్చే వారం చెప్తా, ఎందుకంటే చాలా అవసరం. ఈ సంఖ్యాకారణం మనకు చాలా చాలా అవసరం. ఎన్ని సంగతులు మనం తెలుసుకున్నాం, కొత్త విషయాలు కదా. ఇలాంటివన్నీ తెలుసుకుంటేనే రేపు రాబోయే రోజుల్లో బైబిల్ మనకు బాగా అర్థమవుతుంది. మిగతా 18 అధ్యాయాలను రెండవ భాగంగా చెప్తాను. ఓకే, బైబిల్లో మనకి ఎక్కువ అధ్యాయాలను పుస్తకాలు ఉన్నాయి, కొంచెం చిన్న చిన్న అధ్యాయాలను పుస్తకాలు కూడా ఉన్నాయి. కొద్ది కొద్దిగా అవన్నీ స్పీడ్గా అయిపోతుంటాయి. కొంచెం ఆగవలసిన చోట మనం కూడా ఆగితే బాగుంటుంది.